హలో, హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి తరుణ్ బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఏమంటారు, తరుణ్కి ఇప్పుడు 7 ఇయర్స్ అండి. ఇప్పుడు 7 స్టార్ట్ అయిందన్నమాట. సో ఆల్రెడీ మన ప్రెగ్నెన్సీ తరుణ్ డెలివరీ స్టోరీ నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైనా చూడకపోతే కనుక డెఫినెట్గా వాచ్ చేయండి. అంటే దాంట్లో కొన్ని ఇంపార్టెన్స్ మెసేజెస్ అయితే ఇచ్చిన్నానమాట. సో ఎవరైతే ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నారో, సో అలాంటి వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే నేను వీడియో ఇచ్చాను. అండ్ నా డెలివరీ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే కనుక సో అలా ఇక్కడ చూడొచ్చు అన్నమాట. సో చూడని వాళ్ళు డెఫినెట్గా వాచ్ చేయండి. అండ్ రైట్, ఇక్కడ ఏంటంటే తరుణ్ బండే రోజు ముందు రోజు నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇంకా ఇక్కడ తరుణ్కి సాగి ఇద్దరికి గోరింటా పెడుతున్నాను అనమాట. కోన్ ఉంటుంది కదా, కోన్ తోటి జస్ట్ అలా పెట్టేస్తూ ఉన్నాను. ఎక్కడ ఇది పెట్టిన ఒక 10 నిమిషాలు పావు గంటకే తీసేసారండి, కిందికి వెళ్ళి ఆడుకోవడాని కోసం అని చెప్పేసి. అలాగే ఇది కొంచెం లైట్గా పండింది అనమాట, పెట్టిన పావు గంటకే వెళ్ళిపోయారు కిందికి ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇంకా అలాగా ఇంకా మార్నింగ్ అనమాట ఇది. సో మార్నింగ్ లేచిన తర్వాత వీళ్ళిద్దరిని రెడీ చేశాను. ఫస్ట్ అయితే అమ్మ దగ్గర పంపిస్తున్నాను. ఫస్ట్ విషెస్, ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారని చెప్పేసి సో రెడీ చేసి ఇద్దరిని అమ్మ దగ్గర పంపించాను అనమాట లేవగానే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వ్లాగ్ పెట్టడానికి ఇంత లేట్ ఎందుకు అయిందంటే, తరుణ్ బర్త్డే ఎప్పుడు జరిగింది, 15 తరుణ్ బర్త్డే 15 థర్స్డే రోజు. సో 16 మాకు ఇక్కడ శ్రీ లక్ష్మీ చెనకేశ్వర స్వామి తిరునాళ్ళు అయితే జరిగిందన్నమాట. సో రథసప్తమి, ఎస్, రథసప్తమి ఫెస్టివల్ జరిగింది. వెండి రథం అనేది ఇక్కడ తిప్పుతారన్నమాట. సో దానివల్ల చుట్టాలు అందరూ రావడం వల్ల కొంచెం బిజీగా ఉన్నాము. సో అందుకు కొంచెం డిలే అయ్యింది. అండ్ ఇక్కడ ఏంటంటే, అమ్మ తరుణ్కి ఒక 1000 రూపీస్ మనీ ఇచ్చి పంపించింది అనమాట, కేక్ తెచ్చుకోమని చెప్పేసి. సో అది తెచ్చి నాకు ఇస్తా ఉన్నారు, అమ్మ 1000 రూపీస్ ఇచ్చిందమ్మ అని చెప్పేసి. మా అమ్మని అమ్మ అనే పిలుస్తారు మా పిల్లలు, అమ్మమ్మ అని పిలవరన్నమాట. సో అలాగా ఇంకా దోశ వేశాను, దోశ వేసి తినేసి వెళ్ళిపోయారనమాట. ఏంటంటే తరుణ్ బర్త్డే రోజు వీళ్ళకి ఆ రోజు హాఫ్ డే స్కూల్ మాత్రమే ఉందన్నమాట. సో హాఫ్ నుంచి వచ్చేసారు. హ్యాపీ బర్త్డే తరుణ్. చక్కలేదు నాకు. సరే కానీ చూడన్నకి మనీ అన్నకి ఇవ్వు. చాక్లెట్స్ అసలు వేస్ట్ చేయద్దు, క్లాస్ రూమ్ అంతా ఇప్పించు. టీచర్స్ బాక్స్ వాడకనే పెట్టలే చాక్లెట్ బాక్స్, వద్దులే ఇంకా బాక్స్ వద్దు, నువ్వు మొత్తం అయిపోకూడదు. వాళ్ళ క్లాస్ రూమ్ అందరికి ఇప్పించేసాయి, వాళ్ళ క్లాస్ టీచర్స్ అందరూ వస్తారు కదా, వాళ్ళందరూ టీచర్కి ఇప్పించేసాయి, వాళ్ళ క్లాస్ టీచర్ అందరికి ఇప్పించేసాయి. కుదిరితే మీ టీచర్ కూడా ఇప్పించు, మీ టీచర్కి ప్రిన్సిపల్ సార్ కూడా ఇప్పించు. డబ్బులు వద్దా? లాస్ట్ ఇయర్ నా హెయిర్ అనేది చాలా చాలా ఊడిపోయిందని మీరు అందరు కూడా చెప్తూ ఉన్నారు కదా. రమ్మగారు చాలా హెయిర్ ఊడిపోయింది మీకు, చాలా సన్నగా అయిపోయింది జుట్టు అంటున్నారు కదా. సో నేనైతే రీసెంట్గా సీసా ఆయుర్వేదిక్ ఆయిల్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. చాలా మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంది. మన సీసా ఆయిల్కి ఇక్కడ అప్లికేటర్ కూడా ఉందన్నమాట. ఈ అప్లికేటర్ వల్ల మనము ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ రూట్స్కి అనేది చాలా బాగా పడుతుంది. దానివల్ల మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఇలాగా నేను నా హెయిర్ అనేది 2 పార్టిషన్స్గా తీసుకొని మంచి రూట్స్కి అనేది హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాను. సో నేను సీసా ఆయిల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, ఇందులో 18 ఆయుర్వేదిక్ వనమూలికలని కలిపిన ఒక మంచి ఆయుర్వేదిక్ ఆయిల్ అన్నమాట. అదర్ ఆయిల్స్తో కంపేర్ చేస్తే సీసా ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే కనుక. సో అసలు దీనివల్ల మనకు ఉన్న యూజ్ అండ్ బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ సీసా ఆయిల్ అనేది ఎలా తయారు చేస్తారు అనేది నేను క్లియర్గా ఈ వీడియో మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఈ ఆయిల్ అనేది కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేనైతే ఈ సీసా ఆయిల్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను, ఖచ్చితంగా పర్చేస్ చేసుకొని మీరు కూడా యూజ్ చేయండి. అండ్ డెలివరీ అయిన లేడీస్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఈ సీసా ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ సీసా ఆయిల్ అనేది పురాతన కాలంలో 500 సంవత్సరాల కిందట క్షీరపాక్ విధి అనే ఆయుర్వేదిక్ పద్ధతిలో ఈ ఆయిల్ అనేది తయారు చేస్తారన్నమాట. అసలు క్షీరపాక్ విధి అంటే ఏంటంటే, క్షీర అంటే పాలు, పాక్ అంటే మరిగించడం, విధి అంటే పద్ధతి.
ఆవు పాలల్లో 18 వనమూలికలు వేసి 5 రకాల నూనెలు కలిపి 22 గంటల పాటు మంచిగా మరిగించి మరి తయారు చేస్తారండి. అదే సీసా యొక్క గొప్పతనం అనేది. సో ఆయుర్వేదిక్ పద్ధతిలో పురాతన కాలంలో ఎలా తయారు చేస్తారో ఆ విధంగా ఈ సీసా ఆయిల్ అనేది తయారు చేస్తారనమాట 22 గంటల పాటు. భృంగరాజ్ వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది, అండ్ పర్మినెంట్ గ్రే హెయిర్కు చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ అలాగే గోధుమ ఆయిల్ ఉంది ఇందులో. గోధుమ ఆయిల్ వచ్చి హెయిర్ లాస్కి, హెయిర్ థిన్నింగ్కి, స్ప్లిట్ లెన్స్ అనేవి జుట్టు చిట్లిపోవడం అంటారు కదా, సో అలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. త్రిఫల అనేది మన స్కాల్ప్ అనేది హెల్దీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మన సీసా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ తోటి మంచిగా మసాజ్ చేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు, లేదా నైట్ అంతా అప్లై చేసి పెట్టేసుకొని మార్నింగ్ మన సీసా షాంపూతో కానీ అండ్ వేరే షాంపూతో కానీ హ్యాపీగా మనం హెడ్ బాత్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది, మన హెయిర్ రూట్స్ అనేవి చాలా హెల్దీగా చాలా షైనీగా ఉంటాయండి. మనకు సీసా హెయిర్ ఆయిల్ అనేది 4 క్వాంటిటీస్ మనకు అవైలబుల్ ఉంటుంది. 30 ml, 50 ml, 100 ml, 200 ml. సో ఇలాగా 3 క్వాంటిటీస్లో మనకు అవైలబుల్ ఉంటుంది. సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో డెఫినెట్గా పర్చేస్ చేసుకొని మీ రివ్యూ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ ఉన్నా కానీ డెఫినెట్గా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. మనం రకరకాల హెయిర్ ప్యాక్స్ అని యూస్ చేస్తుంటాము, రకరకాల ఇంగ్రీడియన్స్ అన్నీ కలిపి ఆయిల్లో వేసి మరిగించి మరి చేసుకుంటుంటాం కదా, సో అవన్నీ కూడా మనకు సీసా ఆయుర్వేదిక్ ఆయిల్ అయితే ఉన్నాయండి. మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో నేనైతే హెడ్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ చాలా షైనీగా చాలా స్మూత్గా ఉంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. మీ రివ్యూ అనేది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో ఏంటంటే ఆ రోజు తరుణ్ వాళ్ళకి స్కూల్లో 10th క్లాస్ ఫేర్వెల్ ఫంక్షన్ జరుగుతుందంట, సో అందుకని చెప్పేసి హాఫ్ డే స్కూల్ మాత్రమే పెట్టారు. సో మధ్యాహ్నం నుంచి వచ్చేసారు కాబట్టి నేను మార్నింగ్ టిఫిన్ పెట్టేసి పంపించేసాను అన్నమాట. మధ్యాహ్నం వీళ్ళు వచ్చేసి ఫుడ్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా వీళ్ళు మార్నింగ్ 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఆ రోజు. సో హాఫ్ డే కాబట్టి ఎర్లీగా పంపించమన్నారు. అండ్ ఇంకా మీరు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఇంకా మా అమ్మ ఫోన్ చేసింది, ఇట్లాగా జగన్ ఏమంటారు ఎలా చెప్పాలి ఇది, ఇట్లా మనకు సీఎం జగన్ గారు వచ్చేసి ఇట్లా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అనేది మెన్షన్ ఇచ్చారు కదా, సో అక్కడికి వచ్చేసి అక్కడికి రమ్మని చెప్పారన్నమాట. ఏంటంటే అమ్మ పేరు మీద సో ప్లేస్ అయితే వచ్చింది, సో అక్కడికి రమ్మని చెప్పారు. కొంచెం ఫోటో అది తీసుకొని ఆన్లైన్లోకి సబ్మిట్ చేయాలని చెప్పేసి రమ్మన్నారన్నమాట. ఇంకా అది మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోయామండి. ఇంకా అసలు ఆ రోజు కనీసం టీ కూడా తాగలేదన్నమాట. పిల్లలు పంపించేసాను, నేను ఇంకా హడావుడిగా రెడీ అయ్యి వెళ్ళిపోయానమాట అక్కడికి. సో అక్కడ ప్రాసెస్ అది అయిపోలేదన్నమాట, కంప్లీట్ అవ్వలేదు, సో డిలే అయింది అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ నేను ఇద్దరు మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చాము. యాక్చువల్లీ ఆ రోజు చికెన్ చేద్దాం అనుకున్నాను, కానీ మరుసటి రోజు పండగ అని చెప్పాను కదా, సో ఎందుకులే అని చెప్పేసి చికెన్ తెచ్చుకోలేదు, జస్ట్ పులిహోర ఆలు ఫ్రై చేశాను. ఇంకా ఇది వచ్చేసి మెంతు పిండి, మెంతులు కలుంజి సీడ్స్ కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టున్నాను హెయిర్ ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి. సో ఇలాగా ఇంకా వంట చేసేసాను. మధ్యాహ్నం పిల్లలు వచ్చారు, తినేసి అయిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా ఈవినింగ్ హెయిర్ ప్యాక్ పెట్టేసుకొని ఇంకా ఇంటి దగ్గర తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళని బర్త్డేకి ఇన్వైట్ చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాను. సో చూసారా, తలకి హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఎంత మంచి గ్లోయింగ్గా ఉందో. నాకు హెన్నా అంటే చాలా ఇష్టం అండి. హెన్నా పెట్టుకోవడం అంటే హెయిర్కి చాలా సిల్కీగా అంత మంచి స్మెల్ వస్తుంది, భలే ఉంటుంది. కాకపోతే కొంచెం ప్రాసెస్ లేట్, కానీ లేడీస్కి అయితే ప్రాసెస్ కొంచెం బాగా టైం పడుతుంది, జెంట్స్కి అయితే ఈజీగా అయిపోతుంది, కానీ భలే ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో హెన్నా పెట్టుకోండి, బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. మన మాడు అనేది కూడా చాలా చల్లగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా, అసలు భల్ల ఉంటుంది. ఇంకా ఇది నేను తీసుకొని ఈసారి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది తీసుకొని. సో ఇప్పుడు ఈ చీర కట్టుకోక 2 ఇయర్స్ అవుతుంది అన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా అలా రెడీ అయిన తర్వాత ఇంకా ఇంట్లోనే సింపుల్గా ఇలాగ ఒక టేబుల్ పెట్టేసి టేబుల్ పైన ఇలా పెట్టేసాము. ఇప్పుడు తరుణ్కి 7 ఇయర్స్ అండి, రాజ్ తరుణ్ తన పేరు. సో 7 స్టార్ట్ అయ్యిందనమాట. సో ఇయర్స్ పెరిగే కొద్దీ బాగా గోల ఎక్కువ చేస్తూ ఉన్నాడు, అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను నేనైతే. సో ఇప్పుడే ఇలా ఉన్నాడు, ఇంకా పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాడో బాబో అని చెప్పేసి చాలా భయం వేస్తూ ఉంటుంది నాకైతే. సో తప్పదు కదా,
కన్నాక తప్పదు భరించాల్సిందే. ఇంకా అలాగా సో ఆ రోజు తరుణ్ బర్త్డే మంచిగా చేశారు. హ్యాపీ, వాడు హ్యాపీ, నేను హ్యాపీ, ఆల్వేస్ అందరూ హ్యాపీ. అమ్మని రమ్మని చెప్పినాను అన్నమాట. అమ్మ రామ్మ అని చెప్తే మరుసటి రోజు పండగ అని చెప్పాం కదా, తిరునాళ్ళ పండగ ఉంది. అండ్ ఆ రోజు నైట్ రాధవాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారు. సో ఇంట్లో పని ఎక్కువ ఉందిలే, నాకు టైం సరిపోదు అని చెప్పేసి అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ పని ఆవిడ ఇంట్లో చేసుకుంటా ఉందన్నమాట. ఇంకా ఇక తర్వాత తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిలిచామన్నమాట. ఇంటి దగ్గర పిల్లలు పిలిపించాయి, సింపుల్గా కేక్ కట్ చేపించి అలా చేశానన్నమాట. యాక్చువల్ రాధకు రావాల్సింది తరుణ్ బర్త్డే రోజు. సో వాళ్ళకు కొంచెం వర్క్ ఉండడం వల్ల అది కొంచెం కుదరలేదు. లేకపోతే రాధ వాళ్ళు కూడా వచ్చేసేవాళ్ళు. నేనైతే ఎలాగో పండగ కదా, రాధ వాళ్ళు కూడా వస్తారు కదా, సో అందరు ఉంటారులే ఇంట్లో, చుట్టాలు అందరు ఉంటారు, బాగుంటుంది బర్త్డే ఫంక్షన్ అనుకున్నా. కానీ ఇంకా రాధ వాళ్ళు రావడానికి నైట్ 1:00 వచ్చారనమాట రాధ వాళ్ళు. సో వాళ్ళకి కుదరలేదు వర్క్ ఉన్న వల్ల, ఇంకా మా మగ్గురు రాలేదు. ఇంకా మా వరకు మేము సింపుల్గా చేశానన్నమాట. సో అందరు ఉంటేనే బాగుంటుంది కదా, సో కొంచెం ఎలాగో అనిపిస్తుంటుంది. చాలామంది బాగా సన్నగా ఉన్నవాళ్ళు లావు అవ్వాలి లావు అవ్వాలి ఎలా ఎలా అని అనుకుంటూ ఉంటారు కదా. సో ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో లావు అవ్వడం కంటే సన్నగా ఉండడం బెస్ట్ అండి. ఎందుకు చెప్పనా, సన్నగా ఉన్నామనుకోండి చాలా యాక్టివ్గా ఉంటాము, ప్రతి పని చేసుకోగలుగుతాము, అండ్ ఏ డ్రెస్ అయినా వేసుకోగలుగుతాం, మెయిన్ థింగ్ కదా. అదే లావు ఉన్నామనుకోండి చాలా బద్ధకంగా ఉంటుంది, మంపుగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, కొంచెం మన బాడీ మనకే బరువు అనిపిస్తుంది. నాకైతే 1 kg 2 kgs కొంచెం బరువు పెరిగాను అనుకోండి, ఓవర్ వెయిట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఏంటి ఇంత లావు అయిపోయాను, ఏంటి ఇంత అంటే నా కాళ్ళు, మన కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళ మీద బరువు పడితే ఎలా కాళ్ళు వాస్తాయో లావుగా అలా ఉబ్బుకొచ్చేస్తాయి నాకు. అలా ఓవర్గా కొంచెం బాగా హెవీగా లావు ఉన్న వాళ్ళు తగ్గొచ్చు కానండి, హెవీగా లావు ఉన్నా కానీ తగ్గలేం, చాలా కష్టం. హెవీగా లావు అయినా కానీ తగ్గాలంటే చాలా కష్టమైంది. అండ్ సన్నగా ఉన్న వాళ్ళు లావు అవ్వాలంటే ఈజీనే, ఏదో ఒకటి అది ఇది తినేసి లావు అయిపోవచ్చు. కానీ లావు అయ్యామంటే తగ్గడం చాలా కష్టము, చాలా కష్టము. అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సన్నగా కట్టెపుల్లగా ఉండడమే బెటర్ నా ఫీలింగ్ అయితే. అంత మనశ్శాంతిగా అంత బాగుంటుంది, నిజంగా గాల్లో తేలినట్టుంది అంటారు కదా. సో అలా ఉంటుంది అన్నమాట. సో లేదు మేము లావ్ అవ్వాలంటే నేను చెప్పే టిప్ ఏంటంటే, మధ్యాహ్నం పూట అన్నం తింటాం కదా, తిన్న వెంటనే పడుకున్నా కానీ ఆ తిన్న ఫుడ్ అనేది మన వంట పడుతుందండి, లావ్ అవుతాం ఖచ్చితంగా. నేనైతే అలానే చేస్తాను. నేను ఎక్కువ మోస్ట్లీ ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు, సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాను సార్, నిద్రపోతాను అన్నమాట. నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేయాలి అర్థం కాక ఆలోచించి ఆలోచించి పిచ్చి ఎక్కుతుంది అన్నప్పుడు మస్తు నిద్రపోతాను అన్నమాట. భలే నిద్ర వస్తుంది నాకు ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు. మా అమ్మ అంటుంటుంది ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటుంది, దరిద్రం ఇంటికి అంటుంది, నీకేం తెలుసు నా బాధలు నా కష్టాలు అని చెప్తానన్నమాట. సో నా సీక్రెట్ అది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదైనా డిప్రెషన్లో ఉండి ఆలోచించి ఆలోచించి ఏం అర్థం కానప్పుడు పడుకోండి, మైండ్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. అండ్ లావ్ అవ్వాలి అనుకుంటే కనుక ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేసి నిద్రపోండి. అలా చేసినా కానీ తిన్న ఫుడ్ వంట పడుతుంది అన్నమాట, లావ్ అవుతారు. సో నేనైతే అలానే చేస్తానన్నమాట. సో అది మ్యాటర్ అయితే. ఇంకా ఏం చెప్పాలి, ఇంకా ఏం చెప్పాలి, మనం మన
స్కిన్ గ్లో అనేది లోపల నుంచి రావాలి. ఏదైనా మన పైన జస్ట్ మేకప్ వేసుకోవడమో ఇంకొకటి ఏదైనా మనం మంచిగా బాగా న్యాచురల్గా అందంగా కనపడని చెప్పేసి కొంచెం బాగా రెడవుతాం కదా. సో పైకి కనిపించే ఆర్టిఫిషియల్ గ్లామర్ కంటే కూడా లోపల మనం ఎంత హ్యాపీగా ఉంటే అంత గ్లో అనేది మన ఫేస్లో కనిపిస్తుంటుంది. జనరల్గా ఏంటి ముఖంలో చాలా కళ కనిపిస్తూ ఉంది, చాలా గ్లో ఉంది, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు, ఏంటి సంగతి అంటుంటారు కదా క్యాజువల్గా. సో అలాగా మనం ఎంత హ్యాపీగా ఉంటే మన ఫేస్ కూడా అంత గ్లోగా ఉంటుంది, పింపుల్స్ కూడా రావు తెలుసా. మనం ఎక్కువ డిప్రెషన్లో ఉన్నప్పుడే మన ఫేస్ పైన పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఓవర్ థింక్ చేసినప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఫేస్ మీద పింపుల్స్ రావడం, ఫేస్ డల్ అయిపోవడం, హెయిర్ ఫాల్ అవ్వడం ఇలా రకరకాలు వస్తుంటాయి. మనం హ్యాపీగా అసలు ఏ బాధ లేదు నాకు ఐఎమ్ ఎంజాయ్ అనుకున్నప్పుడు అసలు చాలా మంచి గ్లో ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. మనము హెవీగా ఫుడ్ అంటే హెవీ కానీ హెవీ కాదు కడుపు నిండా అన్నం తినగలుగుతాము, మనం కొంచెం వెయిట్ పెరుగుతాము, అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట. సో అది ఈరోజు నేను టక 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 అని చెప్పి ఒక సింపుల్గా నీ క్యాజువల్గా నేను పాటించే టిప్స్ అన్నమాట ఇవన్నీ. సో ఐ హోప్ మీకు కూడా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి అబ్బా, ట్రై చేయండి. సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం లవ్ చేసుకోవడం, మనల్ని మన బాడీ, మన హెయిర్, మన ఫేస్ అన్నీ ఎవ్రీథింగ్ మన టోటల్ మన బాడీని మనం ఎప్పుడైతే లవ్ చేస్తామో, ఎప్పుడైతే మన బాడీ మనము కేర్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా వేరే వాటి మీద మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది అన్నమాట. సో మనం కూడా బాగుంటాం కదా. ఎస్, అది ఒక చిన్న మొబైల్ ఫోన్నే మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఎక్కడ పగిలిపోయిద్దో ఏమైద్దో అన్నప్పుడు. సో అలాంటప్పుడు మన బాడీని ఇంకెంత బాగా చూసుకోవాలి, ఎంత విలువైన పార్ట్స్ ఉంటాయి మన బాడీలో, లక్షలు పెట్టినా కానీ దొరకని పార్ట్స్ ఉంటాయి కదా. సో అది మ్యాటర్ అయితే రైట్. ఇంకా సారీ, రీసెంట్గా ఎవరో కామెంట్ చేశారు మీరు మాటి మాటికి రైట్ రైట్ అనకండి, అదేందో బస్ టికెట్ ఇచ్చే కండక్టర్ లాగా రైట్ రైట్ అనకండి రామగారు అని చెప్పి ఎవరో కామెంట్ చేశారండి. నిజంగా మార్చుకుంటాను, అది ఆ అలవాటు మార్చుకుంటాను. ఎందుకు అది అలవాటు అయిపోయింది నాకు. సరేనా, సో అది జస్ట్ ఇక్కడ సారీ ఇక్కడ ఏంటంటే సాయి తరుణ్కి వాచ్ ఇచ్చాడు అన్నమాట గిఫ్ట్గా వాడి బర్త్డే అని చెప్పేసి. అది అక్కడ అందరూ సాయిని మోసేస్తున్నారు అన్నమాట. ఓ యాపిల్, మా సాయి పేరు యాపిల్ అన్నమాట ఇంటి దగ్గర నిక్నేమ్ అలాగా. సో పిల్లలందరూ తరుణ్కి క్యూట్ క్యూట్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో అందరూ ఎంజాయ్ చేశారు. అది ఫైనల్గా తరుణ్ బర్త్డే అయితే వచ్చేసింది, అయిపోయిందండి. బాబోయ్ తరుణ్ సాయి బర్త్డే ఎప్పుడు? నవంబర్ నుంచి మొదలు పెట్టాడండి. నా బర్త్డే ఎప్పుడు, నా బర్త్డే ఎప్పుడు, నా బర్త్డే ఎప్పుడు, నా బర్త్డే ఎప్పుడు అని తల తింటూ ఉంటాడు ప్రతిరోజు. నా బర్త్డేకి ఇంకా ఎన్ని రోజులు ఉంది, నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తారు, నా బర్త్డేకి ఎలాంటి కేక్ తీసుకొస్తారు అని చెప్పేసి నేనైతే ముందు వెయిట్ చేస్తాను ఎప్పుడెప్పుడు వీటి బర్త్డే వస్తుందా, ఎప్పుడెప్పుడు దేవుడా అని చెప్పేసి. ఫైనల్గా ఆ రోజు వచ్చేసిందండి, వాడి ఆనంద ఆతృతాన్ని తీర్చేశాను అన్నమాట. చుక్కలు చూపించాడు మాకైతే వాడి బర్త్డే, వాడి బర్త్డే అని. మొన్నదాకేమో బర్త్డే పడ్డానన్నా, ఇప్పుడైతే స్కూల్ ఎప్పుడైపోతుంది, స్కూల్ ఇంక ఎన్ని రోజులు ఉంది, ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాడు అన్నమాట. ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చేదాకా నన్ను నా రక్తం తాగేస్తాడు అన్నమాట. అలా ఉంది వీడి పైశాచిక ఆనందం. ఇంకా పిల్లలందరికీ కేక్స్ అయితే ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా మొత్తం ఆ పేపర్స్ అన్నీ పడ్డాయి కదా ఇంట్లో, ఇంకా ఇల్లంతా అన్నీ ఎక్కడి అక్కడ చిమ్మేసి ఇదిలిచ్చి నీట్గా క్లీన్ చేసేసానమాట. సో క్లీన్ చేసేసి ఇంకా తరుణ్ నిద్రపోతున్నాడు. సో కొంచెం ఫుడ్ పెట్టి పడుకోబెడదామని చెప్పేసి తరుణ్ లేపి మళ్ళీ ఫుడ్ పెట్టేసి మేము తిని ఆ రోజు పడుకునేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిందండి టైము. మళ్ళీ ఉదయాన్నే లేవాలన్నమాట. ఉదయాన్నే పండగ అని చెప్పాను కదా. సో ఉదయాన్నే ఫెస్టివల్, ఇంకా రాధ వాళ్ళు, వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు.
సో ఇంకా లేచి ఇంట్లో రెడీ అయ్యి పూజలు చేసుకొని మళ్ళీ అమ్మవారి ఇంటికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా అలా అలా అలాగా సరిపోయింది అనమాట ఫ్యామిలీతోటి. రైట్, ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.